हाय फ्रेंड्स, ना स्टाइल ना वंटा चैनल की स्वागत। ई रोज मनम ऑनियन टमाटो ग्रेवी ए विधंगा तैयार चेया चूद्दाम। मुंदगा वाटिकी कावाल्सिन पदार्थालु काजु एंड गसगसालनी ई विधंगा नानबेट्टुकोनी उंचुकोवाली। पेपर पौडर, पसुपु, कारम, उप्पु, नुव्वुलु, कट चेसुकुन्न टमाटो, पल्लीलु, गरम मसाला, कट चेसुकुन्न आनियन्स, पाल मिगड लेकपोते फ्रेश क्रीम अयिना पर्लेदु। मुंदुगा मनं ओक गिन्ने तीसुकोनी अंदुलो मनं तीसुकुन्न पल्लीलु वेसुकोनी वेयिंचुकोवाली। आ पल्लीलु वेगाक अंदुलो नुव्वुलु कूडा वेसी ओक 2 मिनिट्स अला वेयिंचुकोवाली। వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి। ఈ ఆనియన్స్ మొత్తం మగ్గేటట్టు వేయించుకోవాలి। ఈ ఆనియన్స్ మగ్గాక అందులో కొద్దిగా టమాటో వేసి అవి కూడా మగ్గనివ్వాలి। మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటో అండ్ ఆనియన్ కూడా వేయాలి। దీంట్లో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా గసగసాలు, కాజు అవి కూడా వేయాలి। కొద్దిగా మిరియాల పొడి వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది। గరం మసాలా, సరిపడినంత కారం, మీరు కొంచెం పచ్చిమిర్చి వేస్తే కారం చూసి వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు, పసుపు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు అదే గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా వేయాలి। ఇదంతా వేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ వేయించుకోవాలి। ఈ గ్రేవీ ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో మనం తీసుకున్న పాలమిగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి। ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు మనకు కావాల్సిన టమాటో ఆనియన్ గ్రేవీ రెడీ అయింది। దీన్ని మనం బిర్యానీ అండ్ పులావ్లోకి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేసి చూడండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।